హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంబళ్ళ రాజశ్వరరెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎడ్లబడ్లపై వచ్చి వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో వారితో వచ్చిన స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆలయ ప్రాంగణంలో విక్రయిస్తున్న మిఠాయిలను కొనిచ్చారు. అయితే ఓవైపు దేవాలయంలో ప్రభుత్వం కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని, కానీ అదే ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. మాస్కులు ధరించకుంటే సాధారణ భక్తులను పోలీసులు దేవాలయంలోకి అనుమతించడం లేదు. అదే విఐపీలతో బడా నాయకులతో వచ్చే స్థానిక నాయకులకు, కార్యకర్తలకు మాత్రం మాస్కులు లేకున్నా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వస్తున్నా దేవాలయంలోకి పోలీసులు అనుమతించడంతో అక్కడే ఉన్న భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా నిబంధనలు కేవలం సామాన్య ప్రజలకు మాత్రమేనా, ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తాయా అని వాపోతున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగే కొత్తకొండ జాతరలో మరి ప్రజాప్రతినిధులకు కరోనా నిబంధనలు పట్టవా, సామాన్య ప్రజలకే ఈ కరోనా నిబంధనలు వర్తిస్తాయా అని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దర్శనానికి వచ్చినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు మాస్కులు లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చి ఇంకా భక్తులతో మాస్కులు లేకుండా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు కూడా మాస్కులు లేకుండా చాలామంది ఈ జాతరలో తిరిగేది చూస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలకే వర్తిస్తాయా ఇవి? ఈ ప్రజాప్రతినిధులకు అధికారులకు వర్తించవా కరోనా నిబంధనలని మేము అడుగుతూ ఉన్నాం. ఏదేమైనా భక్తులందరూ కూడా కరోనా నిబంధనలు పాటించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం.